జూనియర్ ఎన్టీఆర్ 39వ జన్మదినం సందర్భంగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం మండలం బాక్రాపేటలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం భారీగా ర్యాలీ నిర్వహించి 15 కేజీల కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియా పరంగా అభిమానులు మాట్లాడుతూ, మా అభిమాన హీరో ముఖ్యమంత్రి కావాలని మరియు అభిమానులకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని మీడియా పరంగా మాట్లాడారు. చిత్రపటానికి పాలాభిషేకం చేసి గజమాలను వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అభిమానులు జన్మదిన వేడుకల సందర్భంగా బాక్రాపేట పలు రహదారిలో కోలాహలంగా డప్పులు వాయిద్యాల మధ్య ర్యాలీ చేసుకుంటూ బాక్రాపేట కూడలిలో బాణసంచ కాల్చి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అభిమానులు చేసిన ర్యాలీలో పార్లమెంట్ ఉపాధ్యాయులు పి రామచంద్రయ్య, అధికార ప్రతినిధి రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. మా తారకన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ బాగరాపేట నందమూరి అభిమానులుగా మేము మాట్లాడాలని వచ్చినాము. మేము గత 20 సంవత్సరాల నుంచి వచ్చిన ప్రతి సినిమాకు అన్న ఏ ఫంక్షన్ జరిగినా కూడా బ్యానర్ వేసి మా అభిమానాన్ని ఇలాగే చాటుకుంటున్నాము. కానీ మాకు నందమూరి అభిమానులమని ఎటువంటి గుర్తింపు లేదు. లేకపోయినా కూడా మేము తారకన్న అభిమానులమని మరొకసారి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం. దయచేసి మాకంటూ నందమూరి తారక అభిమానులుగా మాకు ఒక గుర్తింపు కావాలని నందమూరి తారకన్నను, అలాగే మా కడప జిల్లా అధ్యక్షుడు ఎర్రమల సుధాకర్ రెడ్డి గారిని ఈ విధంగా కోరుకోవడం జరుగుతుంది. దయచేసి మాకు నందమూరి అభిమానులుగా గుర్తింపు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, జై ఇండియా, సీఎం, ఇండియా, సీఎం, ఇండియా, సీఎం, ఇండియా, సీఎం, ఇండియా, సీఎం, ఇండియా, జై ఇండియా, జై ఇండియా. జరుపుకోవడం చాలా సుఖపరిణంగా ఎన్టీఆర్ చాలా అభిమానులు ఎన్నో ఏళ్ళుగా ఇద్దరు ఎన్టీఆర్ కోసం చాలా ప్రతి సినిమాకు పోస్టులు వేయడము వల్ల అభిమానాన్ని చాటుకోవడం చాలా సంతోషంగా ఉంది. 50 రోజుల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఎన్టీఆర్ కోసం ఏదైనా ఆలోచన జీవితంతో బాగా ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా అనాథాశ్రమంలో కూడా వాళ్ళు ఎన్టీఆర్ తరఫున యూత్ అంతా కలిసి భోజనాలు ఏర్పాటు చేయడం అన్నీ చేయడం కూడా చాలా చేశారు. ఎన్టీఆర్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.